కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, ఆనియన్, ఆలివ్స్, చీజ్, పొటాటో మనం స్కిన్తోనే తీసుకుంటాం, అది ఎందుకో నేను చెప్తాను. అలాగే బటర్, సాసేజ్, వైట్ వైన్ వినిగర్, గార్లిక్, ఆనియన్ పౌడర్, కైనా పెప్పర్, మస్టర్డ్ సాస్. ఇది సూపర్ డెలిషియస్ డిష్ అని చెప్పుకోవాలి. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు డెలిషియస్గా తినాలి అంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. మనం ముందు చెప్పుకున్నట్టు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం, అంటే క్విజైన్ బట్టి ఆయిల్ యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఒక్కొక్క క్విజైన్కి ఒక్కొక్క ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ అనుకోండి, సిసామే ఆయిల్, నల్ల నువ్వుల నూనె అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కేలోపు ఆనియన్స్ చాప్ చేసుకుందాం. ఇట్లా ఆనియన్స్ కట్ చేస్తుంటే గుర్తొస్తుంది ఏంటి అంటే, ఈ మధ్య ఆనియన్స్కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు కదా. ఒక్కసారిగా అంత రేటు పెరిగిపోవడం, ఎందుకంటే మన ప్రతి ఫుడ్లో ఆనియన్స్ అనేవి చాలా మ్యాండేటరీ అన్నమాట. ఇట్లా సన్నగా తరుక్కోవాలి. పొటాటో అనేది ఇట్లా తొక్కతోనే తీసుకుంటున్నాం కదా, ఇట్లా కాంటినెంటల్ క్విజైన్లో ఏంటి అంటే ఇలా తొక్కతోనే తింటూ ఉంటారు. తొక్కే చాలా న్యూట్రిషన్ అనమాట, ఈ తొక్కలో చాలా న్యూట్రిషన్స్ ఉంటూ ఉంటాయి. మనమైతే పీల్ చేసుకునే తింటూ ఉంటాము. అలాగే ఆలివ్స్, ఆలివ్స్ ఎవరైతే పిజ్జా ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలివ్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మస్టర్డ్ పేస్ట్ తీసుకున్నా కదా, ఈ మస్టర్డ్ సాస్ ఏంటంటే తగినంతే వేసుకోవాలి. తగినంత వేసుకోకపోతే ఏమవుతుందంటే, ఆల్రెడీ ఇది కొంచెం చేదు టేస్ట్ ఉంటుంది కదా, ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఆ రిజల్ట్ అనేది కాస్త ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు మనం వెల్లుల్లి క్రష్ చేసుకుందాం. మనకి టైం లేనప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కాస్త సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. అలాగే పొటాటోస్ కూడా. పొటాటోస్ కూడా ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి అంతా ఫ్రై అవ్వడానికే, ఆనియన్స్ కూడా సూపర్ బ్రౌన్ కలర్లోకి రావడానికి కాస్త టైం అయితే పట్టేస్తుంది, అరౌండ్ 5 మినిట్స్ పడుతుంది. అండ్ ఈ కాంటినెంటల్ క్విజైన్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళేంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ట్రై చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ప్రతి డిష్ పద్ధతి బట్టి, యూస్ చేసిన ఇంగ్రీడియంట్ బట్టి కూడా ఆ టేస్ట్ అనేది, ఎపీరెన్స్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎపీరెన్స్కి అండ్ టేస్ట్కి కూడా చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు, ఐ మీన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇంకా
ఇంకా ఫ్రై అవ్వలేదు, ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు మనం పెప్పర్స్ కట్ చేసుకుందాం. ఇవి ఇట్లా స్లైసెస్గా, పొడుగు స్లైసెస్గా కట్ చేస్తాం. అవి జూలియన్స్ అంటారు. కట్ చేసిన పెప్పర్స్ కూడా వేసేసుకుందాం. అలాగే జుకిని కూడా యాడ్ చేస్తున్నాను. నేను గ్రీన్ అండ్ ఎల్లో జుకిని రెండు కూడా యాడ్ చేస్తున్నాను. మీ అవైలబిలిటీ బట్టి ఒకటి యాడ్ చేసినా సరిపోతుంది, లేదా రెండు యాడ్ చేసినా కూడా ఇంకా డెలిషియస్గా ఉంటుంది డిష్. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. బ్లాక్ పెప్పర్, ఇప్పుడు మస్టర్డ్ సాస్ యాడ్ చేసుకుందాం. మస్టర్డ్ సాస్ ఇష్టం లేని వాళ్ళు హార్స్ రాడిష్ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాస్త తక్కువ యూస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం. అలాగే కైనా పెప్పర్, చెప్పుకున్నట్టే వీళ్ళు చాలా ఎక్కువ స్పైసెస్ యూస్ చేస్తారు, అందుకే చాలా టేస్టీ కూడా ఉంటాయి వీళ్ళ డిషెస్. ఇప్పుడు ఆనియన్ పౌడర్, మనం ఆనియన్స్ యాడ్ చేసాం. అండ్ ఆనియన్ పౌడర్ కూడా ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. వైట్ వైన్ వినిగర్, అబ్జర్వ్ చేసినట్లయితే మనం దీన్ని స్టూగా చేసుకుంటున్నాము. బట్ స్టూకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కాస్త థిక్ పేస్ట్లో చేసుకుంటాం అన్నమాట. ఇదంతా థిక్ పేస్ట్లో అవ్వడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. కాంటినెంటల్ క్విజైన్, కొత్త వంటకాలు ట్రై చేస్తారు, అలాగే చాలా కుకింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. లైక్ డీప్ ఫ్రై కానీ, షాలో ఫ్రై కానీ, బ్రెయిజింగ్ కానీ, అలాగే గ్రిల్ చేసుకుంటారు, ఇంకా అన్ని ట్రై చేస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఫైనల్గా చికెన్ యాడ్ చేసేద్దాం. చికెన్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇది కాంటినెంటల్ క్విజైన్లో ఫ్రెంచ్ క్విజైన్ డిష్. డిష్ రెడీ అయిపోయింది, ప్రెజెంటేషన్లో కలుద్దాం.